వివాదాలకు కేరఫ్గా ఉన్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ వాళ్లకు చిక్కారు. హైదరాబాద్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. వర్సిటీలో నియమకాలు నిధులపై కొంతకాలంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియమకాలు అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఏసీబీ నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆయన ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ వలపన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్లోని వీసీ నివాసానికి వెళ్లి బాధితుడు 50,000 రూపాయల లంచం ఇవ్వబోగా వీసీ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వాస్తవంగా తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. నిజానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ వర్సిటీ వ్యవహారంపై గట్టిగా చర్చ నడుస్తోంది. వీసీ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. నియామకాల్లో అక్రమాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. రిజిస్ట్రార్ నియామకం విషయంలోనూ వీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గతంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలక మండలితో వీసీ తీవ్రంగా తలపడ్డారు. పరిస్థితులు రోజు రోజుకు ప్రతికూలంగా మారుతుండటంతో చివరకు యాదగిరికి రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. ఆర్డర్ కాపీ తీసుకున్న యాదగిరి టీయూ పాలక మండలి సభ్యులకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాని కరుణ, విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్కు సమాచారమిచ్చారు. ఈసీ సూచన మేరకు ఆయన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగానే వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కటం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని భీంకల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు లంచం తీసుకుంటున్న ఈ ఘటనలో ఆయన రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.